ఇది చాలా ఆశాజనకమైన బడ్జెట్ అని నర్మగర్భమైన లోపభూయిష్టమైన ప్రకటనలు చేయడం ఎంతవరకు న్యాయం? తెలంగాణ రంగంలోని చిన్న పరిశ్రమల మూసలేదు, కుటీర పరిశ్రమలకు లేదు, మిగతా చిన్న వృత్తుల గురించి మూసేయలేదు, విద్యారంగం గురించి ఆలోచన లేదు, కరీంనగర్ టౌన్ కు సంబంధించి మెడికల్ కాలేజీ లేదు, నీకు సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ చేసుకుంటున్నామో ఆ పనులకే బడ్జెట్ లోని సగభాగానికంటే ఎక్కువ డబ్బు కేటాయించడం తెలంగాణ ప్రజలకు నీవు చేస్తున్నటువంటి అన్యాయం, మోసం, మోసపూరిత బడ్జెట్ ఇది. ఒక్క ప్రకటన చేయను, కేజీ టు పీజీ అనే ప్రకటన నేను మోసపూరితంగా నా మేనిఫెస్టోలో ఇచ్చిన అని ఒక్క ప్రకటన చేయను. ఆ ఒక్క మాట ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 4.5 కోట్ల తల్లిదండ్రుల్లో ఎంతో ఆశ ఉండి నీకు ఓటేసి అధికారంలోకి ఇస్తే ఆ కేజీ టు పీజీ లేదు, చదువుకున్న విద్యార్థులకు ఉన్నత స్థానం కల్పించే బడ్జెట్ లేదు.